Ζητάνε! 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 గ్రామం మరి జగిత్యాలను పూర్తిగా ఆరుకొని ఉన్న గ్రామం
దాదాపు తూర్పు దిక్కు చూస్తే మొత్తం జైత్యాలు దాదాపు కలిసిపోయింది ప్లాట్లు పెట్టి. మరి అటువంటి సమయంలో ఒకవైపు ప్లాట్లు పెట్టి గ్రామం కలిసిపోయింది, ఇంకో దిక్కు రైల్వే స్టేషన్ వచ్చింది. మరి ఇక జైత్యాల పట్టణంలో కలిసిందాన్ని మనం జైత్యాల ఉంచి జైత్యాల మున్సిపాలిటీల నిధులు తీసుకొని ఇది అభివృద్ధి చేయాలి, మంచిగా రోడ్లు వేయాలి, మోర్లు వేయాలి, ఇంటింటికి నల్ల పెట్టాలనే ఆలోచనతో వీటన్నిటి కూడా కలపడం జరిగింది. మీరందరూ కూడా సహకరించి నాకు ఎలక్షన్లో ఓటేసి గెలిపించినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు, ఇప్పుడే యాదవులు పోతున్నారు నాట్లేస్తందుకు. మునుపు అయితే ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు రాకపోదో తెలకపో మీరు కూడా పోదురు. ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చినతోటి పొద్దున్న దానిక పనిచేసుకుని తెల్లని దానిక మన దగ్గర ఉంటుంది. ఇట్లా కరెంటుకి వెళ్ళి మొదలు పెడితే కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా ఇక చాలా వస్తున్నాయి, ఆ సంగతి మీకు తెలుసు. మరి ఇక మనకు పోటీగా కొంతమంది అభ్యర్థులు నిలబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. నిన్నెక్కడో స్పీచ్ ఇచ్చుకుంటా కాంగ్రెస్ తోటి అభివృద్ధి సాధ్యం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళ పేపర్లో చూసిన పెద్ద మంచి ముచ్చట మరి కాంగ్రెస్ తోటి ఎట్లా అభివృద్ధి సాధ్యం? పోయినసారి వారు ఎమ్మెల్యే ఉండ్రి, వారు మున్సిపల్ చైర్మన్ ఉండ్రి, అప్పుడేమో ప్రభుత్వం మాది లేదు మమ్మల్ని చేయనిస్తలేదు అన్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగండి 14th ఫైనాన్స్ నిధులు 5 కోట్ల 30 లక్షలు వస్తే పని చేయక వాపసు పంపించింది వాళ్ళు. ఇది నేను 10 సార్లు చెప్పినా ఇలా 11వసారి మీ అందరి ముందు చెప్తున్నా, టీవీ ముందు చెప్తున్నా, దానికి జవాబు చెప్పాలి. పని చేయని వాళ్ళు ఇంకా చేస్తామని చెప్తే ఎట్లా? ఇవాళ ప్రభుత్వం మనది, కేసీఆర్ గారి నేతృత్వ ప్రభుత్వం, నేను గెలిచిన. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయిన ఎలక్షన్లో పువ్వు గుర్తులతో పొత్తు కలిసి మన ప్రియతమ నాయకురాలు కవిత అక్కడ ఓడించిన సంగతి అందరికీ తెలుసు. కాంగ్రెస్ కథలు ఓట్ల వల్ల అన్ని పువ్వు గుర్తుకేశారు. ఏం చేసారు పువ్వు గుర్తులు అంటే పచ్చి అబద్ధాలు. ఏం చేసారు? మేము పసుపు ధర పెంచుతాం, పెంచారు మీరే ఎప్పుడు? వాళ్ళని పిలిచి అడుగుండ్రు, ఇవాళ పిల్లగాళ్ళని యూత్లను బాగా ఓవర్ రెచ్చగొట్టారు. ఇవాళ మన పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా నౌకర్లు ఇచ్చారా కేంద్రంలో? లేదు. పోలీస్ చదువు కోసం అని ఇస్తున్నారా? లేదు. చెరువుల కోసం ఇచ్చిరా? లేదు. మంచినీళ్ళ కోసం ఇచ్చిరా? లేదు. రైతుల కోసం పెట్టుబడి 2000 ఏదో ఇచ్చారు, మనం ఎకరానికి 10,000 ఇచ్చాం. మతం అని మాట్లాడతారు, మన దాంట్లో అందరూ ఉన్నారు అనితిలో. నేను ఇక్కడ ఆ మతంలో కాదు, అయింది ఆ పొంగుడుతో చెప్పే మతం కాదా? నేను ఇలా బయట చెప్తాను, ముస్లింలు ఎప్పుడు తెలుసు. కానీ మనకు వాళ్ళకి వ్యతిరేకం ఉండదు, మన అందరితో కలిసి ఉండాలి. ఇక్కడ కింది బీటికి వెళ్ళి అంత ముస్లిం సోదరులేనని కాదో, మనం కలిసి లేకపోతే నడుస్తుందా? అందరం కలిసి మనం పని చేసుకోవాలి, అది మనం చెప్తాం. కానీ పువ్వుతో చెప్పేది ఏంటి? ఒకటే ముచ్చట, టైం కావు పచ్చి అవతారు ఒకటి చెప్తే నడవదని మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. మరి ఏం చేసినా మీ అందరికి తెలుసు, మనిషే కనబడతలేడు, గెలిచిన మనిషి కనబడతలేడు. జరిగింది ఏంటంటే నష్టం ఇటు ప్రజలకు, ఇటు నాయకులుగా నాకు. ఎందుకంటే ఒక అక్క లాంటి కవిత అక్కను ఓడించారు. మన బతుకమ్మ, మన బోనాలు, మన సమ్మక్క ప్రపంచ వ్యాప్తంగా అసలు తెలంగాణ బతుకమ్మ అంటే మర్చిపోయేటట్టు చెప్తే ఊరూరా చెరువు కట్టకడ బతుకమ్మ తల్లి కట్టించింది మన కవితక్క. మరొక్కసారి లింగం చెరువు కాడ వయసు చూడని, గంగమ్మ గుడి కాడ ఎసంటి తంతలు కట్టాం, ఎన్నడ నుండినా చిత్తగుట్ట చెరువు చూడని ఎంత మంచిగా చేసినాం, ఎంత మంచి తంతలు కట్టాం, ఎంత మంచి రోడ్ వేసినాం, మీరే చూడదు. మరి రైతుల కోసం ఒక్కనాడు చుక్క నీళ్ళుండకపో, మన ఊరికి ఇందూరు అంతగా కొన్ని ఊరు ఎరువు నిండిందని ఊరంతా సంబరపడుతున్నారు మా రాజరెడ్డి అన్న, రవీంద్రరెడ్డి అన్న, అలా నడుగురు చెప్తారు. ఇవాళ అంబారిపేట గుడిన కింద మంచి కళ్యాణ లక్ష్మి కళ్యాణ మండపం కట్టిస్తున్నాం. గంగారు సర్పంచ్ ఉన్నాడు, అడుగుడు ఇక్కడే కన్నా ఉండే 2 రోజులకెళ్ళి తమ్ముడు వీధేసుకొని చేస్తున్నాడు. మరి అట్లనే ఇక్కడ కుమార్ సంఘం కట్టించిన రేపటి నాడు ఖచ్చితంగా గంగపుత్ర సంఘం, యాదవ సంఘం, ఎస్సీ సంఘం ఇదివరకే మొదలైంది, మాలది మాదిగ సంఘం, రెడ్డి సంఘం కూడా నిధులు ఇచ్చిన అంటే ప్రతి వాళ్ళని కలుపుకోబోతున్నాం మన ప్రభుత్వం. వీళ్ళు వాళ్ళని కాదు. మరి ఈ రకంగా మనం చెప్తా ఉంటే వాళ్ళేమో టైం ఖర్చి పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా ఈ రాజకీయం చేస్తున్నారు. మీరు పనిచేసే వాళ్ళకు ఒకటే, ప్రభుత్వం మనది. ఇప్పటికే మీరు చూస్తున్నారు నేను చెప్పిన చేసినాం, కొత్త బస్టాండ్ దగ్గర రోడ్డు పెద్దగా చేస్తున్నాం, సెంటర్లోకి వెళ్ళి మధ్య మరి కరీంనగర్ కాడ డివైడర్ పెట్టి మంచి అందంగా చెట్లు పెట్టి ఇవి ఇంటి ముందర వాకిలు చూస్తే ఇల్లు ఎట్లు ఉంటుందో చెప్తుంది. ఊర్లోకి స్టార్ట్ కాగానే మంచిగా చెట్లు ఇట్లు లైట్లు ఉండాలి, ఏం లేకపోయా. గాంధీనగర్ కాడ రోజు కూడా గుద్దుకొని పడుతున్నాడు, రోడ్డు పెద్దగా చేయకపోయేది. ఇప్పుడు ఆ పెద్ద రోడ్డు మళ్ళా కవితకు ఉన్నప్పుడే నేను పైసలు పెట్టించిన పని అయిపోతుంది, రైల్వే గేట్ మారుతుంది, ఆ రోడ్డు పెద్దగా నడుస్తుంది కదా. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇది చేస్తూ ఉన్నది. మీరు అందరూ కూడా
దయచేసి సహకరించండి. మరి లింగంపేట అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీతో అవుతుంది, మన సర్కార్తో అవుతుంది, మన సర్కార్తో అవుతుంది. మరి అలా నేనున్నా, నేను బాధ్యత తీసుకుంటున్నా. లింగంపేట గ్రామానికి ఖచ్చితంగా పెద్ద మొత్తం నిధులు తీసుకొస్తా, రోడ్లు మోర్లన్నీ వేయించి అదే విధంగా భారతీ రాజయ్య తోటి మీ సేవకుడి లాగా పనిచేస్తా అని కూడా చెప్తా ఉన్నా. నిన్న మీరు బాగా మంది టీవీలో చూసి కావచ్చు, మన కేటీ రామారావు మున్సిపల్ మంత్రి స్పీచ్ ఇచ్చాడు సిరిసిల్ల కాడ. ఏం చెప్పిండో తెలుసా? మునుపటి లెక్క లేదు చట్టం, కౌన్సిలర్ అంటే మీద మీద కట్టాడు, పక్క ఆయన వచ్చి బుదిరికిచ్చిపోయినట్టు కాదు. ఖచ్చితంగా పని చేయాలి, చెయ్యకపోతే ఈ పదవి కూడా ఉండదు, కూసిపోతుంది. అంత చట్టం అంత స్ట్రిక్ట్ ఉంది, సేవకుల్లాగా పనిచేసేది ఉంటేనే పోటీ చేయమని చెప్పిన నేను 48 మందికి. ఎవరైనా పని చేయాలంటే పదవి పోతుంది, ఇది పక్క. కాబట్టి మీరు యాదకొచ్చుకొని మీకు సేవకుల్లాగా పనిచేస్తారు. ఈ చట్టం గ్రామాలలో కూడా ఉన్నది, ఇక్కడ ఎవరు పదవి పోగొట్టుకోలేదు. అందరు కూడా మా గంగారు ఒకసారి అంబారిపేట వయసు చూసినప్పుడు మంచిగా ఎంత మంచిగా చేసిండు, మా మునుపటి కంటే కూడా మంచిగా చేసిండు. ఎందుకంటే మన ప్రభుత్వం ప్రతి నెల నెల వాళ్ళకు డబ్బులు ఇస్తుంది పని చేస్తుందుకు. అట్లనే రేపటి నాడు మన మున్సిపాలిటీ కూడా ఇస్తుంది. అలాగే పదవులు పోలే ప్రైజులు వచ్చినాయి, పదవులు పోలే ప్రైజులు వచ్చినాయి. చెర్లపల్లి అంబారిపేట వీళ్ళందరికీ నర్సి కావడం అంబానే ఉంది. దయచేసి మీరు అందరు కూడా సహకరించి పెద్ద పెద్ద నాయకుల మాటలు వచ్చి పెద్ద పెద్ద చెప్తారు. నేను కొత్తగా వచ్చిన మొదటిసారి గెలిచిన మీ అందరు ఆశీర్వాదంతో తప్పకుండా వీళ్ళు మొదటికెళ్ళి రాజయ్య మీకు తెలుసు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కూడా వాళ్ళ అన్నదమ్ములు మీ అందరు తెలుసు జై తెలంగాణ ఆటో పెట్టుకొని ధైర్యంగా తిరిగింది ఎవరు లేని నాడు. మరి అసంటోళ్ళు ఏమంటే ఇలా తెలంగాణ వచ్చి వచ్చేప్పటికే కరెంట్, తెలంగాణ వచ్చేప్పటికే ఆడపిల్లల అక్కమైతే 100,000 రూపాయలు వస్తుంది, తెలంగాణ వచ్చేప్పటికే సర్కార్ దవాఖాన పోతే ఉచితంగా ఆపరేషన్లు అవుతుంది, తెలంగాణ వచ్చేప్పటికే రైతులకు పెట్టుబడి. ఇది వేరే రాష్ట్రాలు ఎక్కడ లేదు, వీడి కార్మికులు ఉన్నారు ఎక్కడన్నా మీరు అడుగురు, దేశం మొత్తం మీద 20 రాష్ట్రాలు చెప్తారు, ఎక్కడ ఒక్క రూపాయి పిచ్చలేదు, ఒక్క తెలంగాణలో ఉన్నది. తెలంగాణ వచ్చేప్పటికే భారతీయ రాజయ్య కోటేసి గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను నేను కోరుతూ, నాకు అవకాశం ఇచ్చి ఇంతసేపు మీ ఫలం తెచ్చిపెట్టి నా ఇంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జై తెలంగాణ. మీరు ఇచ్చేళ్ళే కాదు, దైత్యాలకు పోతే కూడా మీ చుట్టం పక్క ఎవరున్నా కానీ దయచేసి చెప్పి, తులసీనగర్ లో కూడా చెప్పి తప్పక కార్కుంట అభ్యర్థులు గెలిపించాల్సిందే కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, అది తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి, గంగపుత్ర పౌర సంఘం కానీ యాదవ సంఘం ఇంత చెప్పిన రోడ్లు అవన్నీ కూడా చేయిస్తాం మీ అందరికీ.